మెదక్ జిల్లా రామహింపేట నుంచి అక్కనపేట ఝాన్సీ లింగాపూర్ వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారి ప్రయాణికులకు ప్రమాదాలకు నిలువుగా మారింది. ఇప్పుడు 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్డు ఇంకా దారుణంగా తయారైంది. అనునిత్యం వందలాది మంది ప్రయాణం చేసే ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేసి బాగు చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు సిద్ధరాములు అన్నారు. చాలా సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని, గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రతినిత్యం ఎవరో ఒకరు ఈ రోడ్డుపై పడి గాయాల పాలు అవుతున్నారు అన్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్లు మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. మరి రామాయంపేట మెదక్ జిల్లా రామాయంపేట మండలము అక్కనపేట ఝాన్సీ లింగాపూర్ రోడ్ల పరిస్థితి చాలా అద్వానంగా తయారైంది. మరి రాష్ట్ర ప్రభుత్వము అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడము ఇక్కడ ఉన్నటువంటి వెళ్తున్నటువంటి మరి ప్రయాణికులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్య గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర మరి ఎమ్మెల్యే మన శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మంత్రి మన గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారు చొరవ తీసుకొని ఈ యొక్క రోడ్లకు, ఈ యొక్క దీనా వ్యవస్థలో ఉన్న రోడ్లను మరి కాపాడి మరి వారు రిపేర్ చేయవలసిందిగా, మరి ఈ రోడ్లను నాణ్యతగా తయారు చేసి ఈ యొక్క రహదారుల గుండా వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.